పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి సర్వే చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాధవి మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం డీఈఓ మాధవి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని ప్రగతి నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పరిసర ప్రాంతంలో డోర్ టు డోర్ సర్వే నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న పథకాలను వివరిస్తూ వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాధవి మాట్లాడుతూ బడిబాటలో భాగంగా బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 3వ తేదీ నుండి 30వ తేదీ వరకు జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఈరోజు నుండి 10వ తేదీ వరకు ఉపాధ్యాయులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టే కార్యక్రమాలను వివరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, 2 జతల యూనిఫామ్స్ ఇవ్వడంతో పాటు క్వాలిఫైడ్ టీచర్లచే విద్యా బోధన చేయడం జరుగుతుందన్నారు. అలాగే 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. అలాగే 5 నుండి 10వ తరగతి విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నామన్నారు. ఈ విషయాలను గుర్తించి పేరెంట్స్ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ మాధవి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సురేందర్ కుమార్, MPBS ప్రగతి నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి రమాదేవి, SMC చైర్మన్ కల్లెపల్లి ప్రవీణ్, ఉపాధ్యాయునులు కె అనిత, కె ఎలిజబెత్ రాణి, ఎస్ రమ్య తదితరులు పాల్గొన్నారు. ఈ బడిబాటలో భాగంగా బడి బయట ఉన్నటువంటి పిల్లల్లో అందరినీ కూడా బడిలో చేర్చాలనే ఉద్దేశంతో జయశంకర్ బడిబాట అనే కార్యక్రమాన్ని ఈ నెల 3వ తేదీ నుండి 30వ తారీఖు వరకు డైలీ కార్యాచరణతో ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం ప్రతి ఇంటికి 3 నుంచి 10వ తారీఖు వరకు అందరూ ఉపాధ్యాయులు ప్రతి ఇంటికి వెళ్ళి వీధిలోని వాళ్లకు మనం చేపట్టే కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా పాఠశాలల్లో ప్రభుత్వము ఎన్రోల్మెంట్ డెవలప్ కావడానికి చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీళ్లకు ప్రభుత్వంలో చదువుకునే పిల్లలకు గాను మధ్యాహ్న భోజనము, తర్వాత ఫ్రీ బుక్స్ ఇస్తారు, ఫ్రీ నోట్బుక్స్ కూడా ఇస్తారు, 2 జతల యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్లకు టోటల్ క్వాలిఫైడ్ టీచర్స్తోని విద్యా బోధన అన్నది నిర్వహించడం జరుగుతుంది. మోర్ ఓవర్ ఈ ఇయర్ గాను టోటల్ 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అన్నది ప్రారంభించడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంకు గాను వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్స్ని కూడా కండక్ట్ చేసి టోటల్ వీళ్లకు నాణ్యమైన విద్య అందించడం కోసంగాను టోటల్ వీళ్ళని క్వాలిఫై ఎలిజిబుల్ అంటే వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా 1 to 8 క్లాసులలో అడ్మిషన్స్ గాను ఇంటింటా చేరి మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పిల్లల్ని మోటివేట్ చేసి ఆ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్క పేరెంట్ ప్రభుత్వం చేపట్టే వాటిని గుర్తించి ఫ్రీగా వీళ్ళకు ఎవరైతే అత్యధికంగా వాళ్లకు విద్యలో ముందున్నటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి శిక్షణలు కల్పిస్తూ స్కాలర్షిప్స్ కూడా ఫ్రీగానే అందించడం జరుగుతుంది. అప్ టు వాళ్లకు 1 to 5 ఒకటి ఉంటుంది మళ్ళీ 5th క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు కూడా వాళ్లకు మెరిట్ స్కాలర్షిప్స్ అవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ పాఠశాల చేపట్టేటువంటి కార్యక్రమాలని సద్వినియోగం చేసుకొని మ్యాక్సిమం పేరెంట్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్ని విద్యార్థులకు చేర్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఇందులో బడిబాటలో భాగంగా ఈరోజు ఇక్కడ మన శాంతినగర్ ఇక్కడలో మనం ఈ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రాథమిక పాఠశాలలో. దీని తర్వాత ఇక్కడ నుంచి శాంతినగర్కు వెళ్ళడం జరుగుతుంది. ఆ శాంతినగర్లో ఉన్నటువంటి పేరెంట్స్ని, పిల్లల పేరెంట్స్ని, తర్వాత మిగతా ఆ సరౌండింగ్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి